కనీస ఈపీఎస్ 95 పెంపు విషయంలో ఉన్నత న్యాయస్థానం కల్పించుకోదు. దాదాపు 1990 నుంచి ఉన్నత న్యాయస్థాన తీర్పులు ఆర్థికపరమైన అంశాలపై పూర్తి బాధ్యతను ప్రభుత్వ నిర్ణయానికే పరిమితం చేసింది. కనుక కనీస పెన్షన్ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కుదరదు. నవంబర్ 4, 2022 హయ్యర్ పెన్షన్ తీర్పులో కూడా ఈ విషయం స్పష్టం చేసింది. కావున కనీస పెన్షన్ విషయంలో రాజకీయ నాయకులే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కనీస పెన్షన్ విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే యాక్చువరీని సంప్రదించాలి. రాజకీయ నిర్ణయానికి ఆ నిబంధనకు కట్టుబడక్కర్లేదు. ఉదాహరణకు గ్యాస్ ధర 300 రూపాయలకు తగ్గించబడింది. ఈ విషయంలో గవర్నమెంటు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఈ తగ్గుదలని భరించగలదా అన్న విషయంలో యాక్చువరీని సంప్రదించలేదు. ఎందుకనగా ఇది ఓటర్లను ఆకర్షించే నిర్ణయం కనుక. ఈపీఎస్ 95 స్కీమ్లో 7 కోట్ల కంటే ఎక్కువ మంది అనగా పెన్షనర్లు మరియు ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తీసుకుంటే ఈ సంఖ్య 3 రెట్లు పెరుగుతుంది. అనగా 28 కోట్లు, 140 కోట్ల దేశం జనాభాలో ఇది గణనీయమైన సంఖ్య. కానీ ప్రభుత్వము ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దీనికి కారణం ఈపీఎస్ 94 పెన్షన్ స్థితిగతులు చాలామందికి తెలియజెప్పకపోవడమే. తెలియజెప్పవలసిన బాధ్యత ఈపీఎస్ 95 సంఘాల మీద ఉన్నది. వారు ఆ బాధ్యత నెరవేరిస్తే గాని కనీస పెన్షన్కు పరిష్కారం దొరకదు. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ 1995లో 75 రూపాయలు ఉండేది. అది రాబోయే జనవరి 2024 నుంచి 3000 రూపాయలు కాబోతోంది. ఈ విషయంలో వృద్ధుల నుంచి అనగా లబ్ధిదారుల నుంచి ఎటువంటి చెల్లింపులు లేవు. పెంచమని కూడా అడగలేదు. కానీ ప్రతి ఎన్నికలో వృద్ధాప్య పెన్షన్ విషయం ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అదే ఈపీఎస్ 95 విషయంలో ప్రతి కార్మికుడు ప్రతి నెలా చందా చెల్లిస్తూ వచ్చాడు. ప్రస్తుతము ఈ విధముగా చెల్లిస్తున్న చందా తాలూకు మొత్తము సాక్షాత్తు 8 లక్షల కోట్ల పైబడి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వద్ద ఉన్నది. కానీ పెన్షన్ పెరుగుదల లేదు. కావున వచ్చే సంవత్సరము వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈపీఎస్ 94 పెన్షనర్లు ఉద్యోగస్తుల సంఖ్యాబలమును ప్రభుత్వానికి తెలియజెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ విషయంలో ఈపీఎస్ 95 సంఘాలపై గురుతర బాధ్యత ఉంది. థ్యాంక్స్ టు ది కంటెంట్ రైటర్ గంధం శ్రీనివాసరావు. మొబైల్ నంబర్ సో అండ్ సో. థ్యాంక్ యూ.